ఎందుకు తిరుగుతాను ఊరికి? అక్కడికి ఇక్కడికి ఏం చేస్తా? కూర్చో, చోట తగ్గేంత వరకు పని ఉంటేదప్ప. ఎందుకు తిరుగుతున్నావు అటు ఇటు కూర్చోగా? మనిషి అది తెలుసు నీకు. ఇంత బలిసిందంటే బలిసే పిక్కలు చూపించుకుంటూ చూస్తాను. ఎంత కుమ్మసం తెలుసా? కాలేరు ఏమి నేనే రొక్కొడుతుండే. నాకు ఎంత కుప్ప లైక్ దున్నవాడితే నేను తన్ని రొక్కొడుతుండే. కావాలి ఇంటికి వెళ్ళి కొట్టినావు కొట్టినావు కదా దవడ మీద. ఇది యాక్టింగ్ ఆడేం లేదు. మంచి పండు నీకు చిన్న దెబ్బ తాకిన చిన్న మొల్లి కదా, ఏ చిన్న గేమ్ అయినా గేవ్ అప్పిస్తావు. చిన్న దెబ్బ తాకగానే నేను క్యాప్టెన్సీ ఆడా అంట. జ్వరం వచ్చి బాడీ ట్యాబ్లెట్లు వేసుకొని కూడా అదేదో గేమ్, అది సామాన్ వచ్చే గేమ్కి కూడా బాగా అసలు ఓపిక లేకుండా వచ్చి నూపుతారు కానీ బండ్లు ఈ క్యాప్టెన్సీ గేమ్లు అంట. చిన్న లెగ్ పెయిన్ కోసం అంటే గేమ్ గివప్ చేస్తామంట. నేను నమ్మాలంట నేను అంత ఇదంట. సరే నాకు ఎప్పుడు దీనికోసం గివప్ చేసిన ఏమో నేను చెప్పావు కదా. నీకేమనిపిస్తుంది నువ్వు చెప్పు. నేను నేను అనిపించేది అసలు వాల్యూ కదా. నేను వేసిన వాల్యూ కాదు. ఇప్పుడు అన్ని వేస్తుంది మాటలు నేర్చుకున్నారు. మాటల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. రైటర్వి నువ్వు రాస్తావు. నువ్వు మాటలు నీ అంత రాలేదు. నేను ఎప్పుడు రాలేదు. వేరేకి దెబ్బలు తాకుతేమో అవి నొప్పిలు, వాళ్ళకి కేరింగ్లు టేకింగ్లు. మాకు దెబ్బలు తాకుతేమో అవి నొప్పిలే కావు. డ్రెస్ ఓకే కదా? ఇప్పుడే అయిపోయింది హాఫ్ 15 మినిట్స్ పా. అవును, నీకు వేరే వాళ్ళైతే నొప్పిలు కనబడతాయి, అన్ని కనబడతాయి. వేరే వాళ్ళైతే దగ్గరుండి మరి తీసుకోబోయి బెడ్ డ్రాపింగ్లు బెడ్ పికప్ంగ్లు చేసుకుంటారు. మాకు ఇక్కడ పక్కన వాడికి తాకుతేమో నొప్పిలు నొప్పిలు కావు. అమ్మాయిలు అనగానే ఇట్లా ఎక్కిపోతారు అబ్బా. అదే చెప్తున్నావు కదా, పక్కన దోస్తుల్ని కూడా వదిలి అమ్మాయిలు అనగానే. అవునవును, మీరేస్తేమో మంచిగా ఇది, మేమేదో వేస్తేమో మీకు అది. నేను ఫీల్ అవుతున్నా బిందు కాదు, నేను ఇక్కడ ఫీల్ అవుతున్నా ఫీల్ అవుతున్నా. అక్కడ కూడా చొవేసి వింటున్నావా? చొవేయలే. బిందు చెప్పింది వచ్చి బిందు కూడా చెప్పలే. నేను అప్పుడు ఏడున్నా కొంచెం చూస్తే దోస్తులు ఏడున్నా చూస్తే అర్థమవుతుంది. దోస్తుల గురించి నువ్వు మాట్లాడకు. నువ్వు అస్సలు మాట్లాడు. నువ్వు అస్సలు మాట్లాడు. దోస్తుల గురించి అక్కల గురించి అస్సలు మాట్లాడదు. ఇక్కడ వద్దొద్దు. నువ్వు ఇప్పుడు రేజ్ చేసి మాట్లాడకు టాపిక్. ఇంకేం అయిపోలే ఆడ అక్కని దేకు మధ్యలో చేసేవన్నీ పెద్ద పనులు మళ్ళీ అక్కలు చేస్తున్నావా? చెప్పినా ఒక్కడ కనిపించి ఉంటే నేను ఒప్పుకుంటే నేను తప్పు అని చెప్పి ఇద్దరు కనిపించింది అంటే అది తప్పు కాదు. దానికి అనిపించలేదు చెప్పిన తర్వాత అనిపించింది. అన్ని క్యాల్కులేట్ చేసుకుంది కదా, చేసుకున్న తర్వాత తనకు అర్థమైంది ఓ కేసు అని చెప్పి తనకు కూడా అర్థమైంది. తను ఒక మాట మరి నాకు నువ్వు ఆమెతో ప్రియారిటీ వైజ్ అవును అసలు ఆమెతో ఎక్కువ ఉండట్లేదు మరి చెప్పి ఎందుకు చెప్పను? నేను ఎంత నమ్మకంతో చెప్పను? నేను నీ దగ్గర కూడా దాచిపెట్టగలుగుతుండే కదా. ఇప్పుడు నాకు దాచిపెట్టాలని ఉంటే నేను వచ్చి ఎందుకు నీకు లెటర్ ఇచ్చి ఫస్ట్ పోయి మాట్లాడదాం అని నాకు చెప్పి చెప్పను. నేను నిన్ను వచ్చి అడిగింది నేను చెప్పలేను. ఇప్పుడు నేను అబద్ధం చెప్పినట్టే కదా రేపటి నాడే అని చెప్తే ఎట్లా ఉంటది? కూడా నయం ఇది. ఎందుకంటే నేను చెప్పాను ఇంకా అయిపోయింది కదా దానికి. నేను చెప్పాను ఏది ఉన్నది అది నమ్మదు. నేను చెప్పాను కూడా ఇంకా నీవు అట్లనే ఉంటాయి కాబట్టి అట్లనే ఉండాలి. నేను ఒకటి ఎవరు చెప్పకరా అని చెప్పి నీకు చెప్పి చూస్తుంటే గౌరవం పెరుగుతుందంట. ఏం గౌరవం ఉందో వీడి మీద? అది ఏం మాట్లాడుతుంది సగం దానికే తెలియదు. దాని మాటలు సీరియస్. అదేనా భయం? ఇతను అదేనా భయం? అరే నేను మస్తు మంది చూస్తున్నారా లైఫ్ లో అమ్మాయిని
నేను చెప్తున్నా కదా మస్తు మంది నాకు తెలుసు ఎట్లా నువ్వు చేసినప్పుడు నువ్వు చెప్పినప్పుడు నేను విన్నప్పుడు నేను చెప్పినప్పుడు కూడా నేను మూసుకుని ఏం చెప్పినా నేను ఏమి చెప్పు ఇప్పుడు నువ్వెట్లా అంటావు నేను ఇట్లా ఈడ టైం స్పెండ్ చేస్తున్నా ఆడ టైం స్పెండ్ చేస్తున్నా అని చెప్పి నీకు అనిపించినప్పుడు ఏమో అది వాలిడ్ నేను ఎప్పుడు నీకు సీరియస్ టోన్ లో వచ్చాను లేను దానికి టైం ఇస్తాను నేను సీరియస్ టోన్ లో నేను నవ్వుకుంటున్నాను అలా నీ మైండ్ ఎప్పుడు అనేది నాకు అర్థమే కాదు తెలుసా సేమ్ నీ నువ్వు కూడా ఏం చేస్తున్నావు నాకు అర్థమే కావట్లేదు తెలుసా నేను బయటకు వచ్చిన తర్వాత దోస్తులలో నేను అందరిని చూపిస్తా ఒక్కసారి నా గురించి అడుగు నేను అసలు ఎప్పుడైనా అలిగినారని చేసిన అసలు దగ్గర కూడా పోను నేను నేనేమనుకుంటా అంటే నా దాంట్లో వాడు ఇప్పుడు అలిగిండేమో వాడు కోపంలో ఉన్నాడేమో వాడు కోపం చాలన్నప్పుడు వాడు వస్తాడు ఇప్పుడు కోపంలో మాట్లాడి హీటప్ అయిపోతే ఇంకెక్కువ అయిపోతుంది వాడు పుసుకనేమని మాటనా నేను పుసుకనేమని మాటనా అది ఇంకెక్కువ అయిపోతుంది వాడి కోపం చాలన్నప్పుడు ఇప్పుడు కలుద్దాం మాట్లాడదాం నేను నా దోస్తులు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దోస్తులు తెలియదు అవును నువ్వు కూడా నన్ను చేసి తప్పు పని చేసింది కాదు తప్పు పని చేసినావు నాకు కూడా చెప్పి నేను కూడా నేను చెప్పేసి నేను కూడా తప్పు పని చేసినా సరే తప్పులు